భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. రైతు బంధు కోసం అప్లై చేసుకున్న రైతు దగ్గర నుండి 30,000 రూపాయలు డిమాండ్ చేయగా 15,000 రూపాయలు వసూలు చేయడంతో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలము అన్నారపాడు గ్రామంలో భానుడి కళ్యాణం వాళ్ళ అమ్మ భానుడి చుక్కలి ఫిబ్రవరి నెలలో అనారోగ్యం వల్ల చనిపోయింది. వాళ్ళకి ఆ భానుడి చుక్కలికి పాపకొల్లులో 3 ఎకరాలు 22 గుంటల భూమి ఉంది. ఆమెకి గవర్నమెంట్ తరఫు నుంచి రైతు బీమా కింద 5 లక్షలు వస్తాయి. దానికోసం వాళ్ళ కొడుకు అప్లై చేయడానికి వస్తే మన ఏఈఓ గారు 30,000 అడిగాడు. అంత ఇచ్చుకోలేను సార్ అంటే డేటా ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కాదు మొత్తం కాబట్టి ఇవ్వమన్నాడు. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత పెద్ద మనుషులతో చెప్పేసి దాన్ని 20,000 తీసుకొచ్చాడు. లాస్ట్కి అతను 15,000 ఇస్తాను ఒప్పుకుంటే సరే అన్నాడు. 21వ తారీఖు రోజు ఆయనకి 5 లక్షలు నాన్న అకౌంట్లో పడితే అతను డబ్బులు పడ్డాయి కదా నా పైసలు నాకు ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు. అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయితే 15,000 ఇవాళ ఇస్తుంటే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పడుతుంది. ఈరోజు ఎట్లా పట్టుకున్నారు? ఈరోజా? ఈరోజు పొద్దున్నే మళ్ళీ ఈఓ గారు ఫోన్ చేశారు, మీరు ఏడున్నారు మాకు డబ్బులు ఇస్తారా లేదని చూస్తే సరే సార్ అలా 10:30 ఈ డబ్బులు మీకు ఒక్క చెప్తాం, మీకు ఇచ్చిన 15,000 నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేస్తామని చెప్పాం. చెప్పి ఆ డబ్బులు కూడా డైరెక్ట్ ఖమ్మం పంపించాం. ఖమ్మం పంపించి అది కోటి రోజు రాశారు. దానికి రాసి అంతలోకి మేము ఫోన్ చేస్తే మళ్ళీ నేను మండలం దగ్గర ఆఫీస్లో ఉన్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను పక్కలు ఇది దీంట్లో ఆఫీస్లో ఉన్నానని చెప్పారు. ఇక్కడ వచ్చి ఇచ్చాము, పట్టుకున్నాను.